హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్ టీవీ. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున భోగి పళ్ళుగా మారే రేగి పళ్ళు ఎందుకు పోస్తారు, అసలు పిల్లలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేది తెలుసుకుందాం. ఎవరింట్లోనైనా 5 ఏళ్లలోపు చిన్న పిల్లలుంటే వారింట్లో భోగి రోజు సాయంత్రం సందడిగా మారుతుంది. ఇంట్లో ఇరుగు పొరుగు వారికి స్నేహితులను పిలిచి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఈ సమయంలో చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. ఎందుకంటే రేగి పళ్ళను సంస్కృతంలో బదిరీ ఫలం అంటారు. బదిరీషుడు అంటే శ్రీ మహావిష్ణువు. రేగి పళ్ళలో చామంతి, బంతి పువ్వు, రేకులతో పాటు చిల్లర నాణాలు కలిపి భోగి పళ్ళు సిద్ధం చేస్తారు. తర్వాత వీటిని చిన్నారుల తల చుట్టూ 3 సార్లు తిప్పి దిష్టి తీస్తారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. 3 రోజుల పాటు ప్రతి ఇంట సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు. చిన్న పిల్లలకు పేరంటం చేసి నెత్తి మీద రేగి పళ్ళు పోస్తారు. ఈ రేగి పళ్ళు భోగి రోజున భోగి పళ్ళుగా మారిపోతాయి. అయితే చిన్న పిల్లలకు భోగి రోజున రేగి పళ్ళను పోయడంలో అంతరార్థం ఏమిటి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రీజన్ ఏంటనేది తెలుసుకుందాం. చిన్న పిల్లలను శ్రీ మహావిష్ణు తో కొలుస్తారు. అందుకే రేగి పళ్లలో చామంతి, బంతిపూ రేకులతో పాటు చిల్లర నాణాలు వేసి భోగి పళ్లకు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత చిన్నారుల తల చుట్టూ 3 సార్లు తిప్పి దిష్టి తీసి తలపై పోసి అక్షింతలతో దీవిస్తారు. ఇలా చేయడం వల్ల తమ పిల్లలపై ఉన్న విష్ణు కటాక్షం ఉంటుందని భావిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే భోగి పళ్ళు. సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే ఈ రేగు పళ్ళు రుచికి పుల్లపుల్లగా ఉంటాయి. అంతేకాదు, సకల ఆరోగ్యాలను అందించే ఔషధి గుణాలతో పాటు భోగి పళ్ళను 5 ఏళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ సమయంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. కనుక ఈ వయసు పిల్లలకు రేగి పళ్ళు ఒక ఔషధం అని విశ్వసిస్తారు. వీటిలో సి విటమిన్ చాలా ఎక్కువ, కనుక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, జీర్ణ సంబంధమైన వ్యాధులతో పాటు ఉబ్బర సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కూడా ఇస్తాయట. ఇక బంతిపూలు రెక్కలు క్రిమి సంహారిణి. బంతి పువ్వులు చర్మం సంరక్షణ గుణం కలిగి ఉంటాయి. ఎటువంటి చర్మ సంబంధమైన వ్యాధి నుండైనా ఉపశమనం కలిగించే ఈ గుణం పువ్వులకే సొంతం. కనుక మన పెద్దలు చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇలా భోగి పళ్ళు పోసే సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది.